సుమంత్ గారి స్టోరీ ఉన్నప్పుడు వాట్ మేడ్ యూ ఎక్సైటెడ్? ఈ పాయింట్ బాగా నచ్చింది అనిపించింది ఏంటి స్టోరీలో? ఆ డివోర్స్ పాయింట్ బాగా నచ్చిందండి. డివోర్స్ నచ్చలేదు బట్ సినిమాలో డివోర్స్ పాయింట్ నచ్చింది. మీరే క్లారిటీ ఇస్తున్నారు, ఇంకో క్వశ్చన్ నేను అడగతుంది. లేదు అంటే ఆబ్వియస్లీ వి డోంట్ వాంట్ పీపుల్ టు గెట్ డివోర్స్డ్ బట్ సమ్టైమ్స్ ఇట్స్ నెసెసరీ, వాట్ యూ డూ అబౌట్ దట్. బట్ ఇప్పటి వరకు తెలుగులో మన చుట్టూ జరుగుతూ ఉన్న ఎందుకు డివోర్స్ మీద సబ్జెక్ట్ ఎవరు ప్రిపేర్ చేయలేదు, ఇక్కడే కాదు హాలీవుడ్లో, బాలీవుడ్లో కూడా వేరే భాషల్లో కూడా పెద్ద మనం వినలేదు డివోర్స్ గురించి సినిమా రావటం. మేబీ హిందీలో కవి అల్విదా నాకేనా వచ్చింది, కానీ అది కూడా ఇట్స్ మోర్ అబౌట్ లైక్ యునో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అండ్ ఎవ్రీథింగ్, డివోర్స్ కాకుండా. బట్ తెలుగులో మాత్రం ఖచ్చితంగా రాలేదు. నేను ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అండ్ సినిమాలో అదే కాకుండా ఇంకా మిగతా కొత్త విషయాలు చాలా ఉన్నాయి. లైక్ రీసెట్ అనే ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, లైక్ యునో వేర్ డివోర్స్ పీపుల్ కెన్ గో అండ్ రీహాబిలిటేట్ దే లైఫ్స్. అది ఒక కొత్త కాన్సెప్ట్గా అనిపించింది. అది వెస్టర్న్ కల్చర్లో నేను విన్నాను, ఇలాగ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు అండ్ దే బేసిక్గా వాళ్ళ లైఫ్ రీసెట్ చేయడానికి డివోర్సీస్. దట్ కాన్సెప్ట్ ఐ రియలీ లైక్డ్. అండ్ అఫ్ కోర్స్ ద మెనీ న్యూ డైనామిక్స్, లైక్ యూనో ఇప్పుడు విడిపోయిన హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకా అమికబుల్గా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ప్లస్ ఈవెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫిల్మ్. సో ఆ ఈ మా ఇద్దరు రిలేషన్షిప్ కూడా ఆ డైనామిక్ కూడా చాలా కొత్తగా ఉందని అనిపించింది. సో ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ మేడ్ మీ డూ దిస్.